ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఎడారుగా బీటలు వారిన పొలాలను పచ్చని పైరులతో పండించాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత వలసలు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ల కోసం నిప్పులు చెరిగే విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడింది. స్పీకర్ సార్, వారు గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిండ్రు. స్పీకర్ గారు ఎజెండాలో లేకపోయినా స్పీకర్ గారికి సర్వ అధికారాలు ఉంటాయి. ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన అంశాల మీద స్పీకర్ గారు అనుమతిస్తే ఏ సభ్యుడైనా మాట్లాడచ్చు. ఒకవేళ ఆ సభ్యులు మాట్లాడదలుచుకుంటే, ఒకవేళ తమరు అనుమతిస్తే మిగతా సభ్యులకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు తెలంగాణకు ప్రధానంగా రెండు సాగునీటి తాగునీటికి వనరులు, ఒకటి కృష్ణానది కృష్ణా జలాలు, రెండు గోదావరి జలాలు. కృష్ణా జలాల మీద దాదాపుగా నిన్న తమరి అనుమతితోని కొంతమేరకు మనం చర్చించగలిగినాము. వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం. ఇక రెండవది గోదావరి జలాలు. గోదావరి జలాల మీద మీకు తెలుసు, ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అని అంటే ప్రాణహిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దాదాపుగా మొదట 12 లక్షల ఎకరాలు అనుకొని తర్వాత 14 లక్షల పైచిలుకు ఎకరాలతోని 38,500 కోట్ల రూపాయలతో 2008లో టెండర్ పిలవడం జరిగింది. పనులు ప్రారంభమైన అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతో ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దలు వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించి చేవెళ్లలో మీకు తెలుసు 1,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ప్రభుత్వం వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు. ఆ బ్రహ్మ పదార్థంతోనే తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు చేర్పులకు దారితీసి చివరికి మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఇక్కడ బ్యారేజులు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం, అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం, సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్లో పోస్తాం, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి 38,500 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను 1,47,000 కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష. అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే అది కూడా లేదు. ఇప్పటికీ 1,47,000 కోట్ల రూపాయలకు చేరింది. అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే 2.5 లక్షల కోట్లు అయిద్దా, ఎంత అవుతా, ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. సరే, అంచనాలు ఎట్లా పెంచినారు, ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసినారు, సాంకేతిక పరమైన అంశాలు ఏంది, సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది, దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది, నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది, ఇవన్నీ ఒక్కెత్తైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష. కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది, బ్యారేజ్ కింద ఇసుక కదిలింది,
ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పిండ్రు అధ్యక్ష. నేను తమరి ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ఇసుకలో పేకమేడలు కట్టిండ్రు అధ్యక్ష, ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు, వాఘా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు. అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాఘా బార్డర్ ఉంటుంది, అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు, అక్కడ ఉండే ఆర్మీ. అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజును ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం తప్పుబట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలలో పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది. తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను, మీరు ఆ ఫైళ్ళు మాయమైన ఏమి మాయమైనాయి, ఎవరు మాయం చేసిండ్రు, అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు. అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ, లోపభూయిష్టమైన నిర్మాణాలు కానీ, నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి, సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ, అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు. ఈరోజు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సగానికి పైగా ఉన్నారు. కొంతమంది సీనియర్లు ఉన్న ఈ ప్రాజెక్టులు నిర్మాణం నిర్వహణ పట్ల వాళ్ళకి ఏ మేరకు దాని మీద పట్టుందో మాకు తెలియదు. అందుకే మేము ఒక మంచి ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు మంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనల్ని అందరినీ అక్కడికి రండి, మీరందరూ చూడండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడు శాసనమండలి సభ్యుల మీద ఉన్నది. రేపు ఈ సభలో జరగబోయే చర్చలో కల్లారా చూసి ఇచ్చిన నివేదికల మీద మనం చర్చ చేపట్టాలి అని చెప్పి వారు సూచన చేసిండ్రు. ఈరోజు మంత్రి గారు కూడా నిన్న, అంతకంటే ముందు మొన్న ఇదే సభలో మంత్రి గారు కూడా అధికారికంగా లేఖలు రాసిండ్రు, ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి, ఎంఐఎంకు, సిపిఐ సభాపక్షాలకు అందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి ఈరోజు 10 గంటలకు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఆహ్వానం పలికి ఆ తర్వాత మనము అక్కడికి బయలుదేరదామని చెప్పడం జరిగింది అధ్యక్షుడు.